అమెరికా డబుల్ గేమ్స్ ఎలాగుంటాయి అన్నది చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం ఈ మధ్యకాలంలో రష్యాని దెబ్బతీయాలి రష్యా మళ్ళీ తనతో సమానంగా వస్తుంది తన ఎలా ఆయలు అమ్ముతుందో రష్యా కూడా ఆయలు అమ్ముతుంది ఎలా గనులకు సంబంధించిన అమ్ముకుంటుందో రష్యా కూడా అమ్ముకుంటుంది ఆయుధాలు తనలాగానే రష్యా అమ్ముకుంటుంది ఇవన్నిటిని పుతిన్ దారికి తెచ్చిపెట్టాడు ఈ దారికి తెచ్చి పెట్టడంతో రష్యా మళ్ళీ ధనవంతమైనటువంటి దేశంగా ఉంటే ధనవంతమైన దేశానికి ఆయుధాలు తోడైతే అమెరికా ఆధిపత్యం సాధ్యంగా అందుకని నేను తన మిత్రులైనటువంటి యూరోపియన్ నాటో వాళ్ళని రెచ్చగొట్టింది కానీ వాళ్ళు రష్యాకి వ్యతిరేకంగా ఉండటానికి సిద్ధపడలేదు దాంతోనే సంబంధాలు నేర్పుతా తద్వారా తమకయ్యేటువంటి అలాంటి అలాంటి వెరైటీస్ ఖర్చులన్నీ తగ్గించుకున్నారు వంద రూపాయలకి దొరికేదాన్ని నలభై రూపాయలు యాభై రూపాయలకే తినటం అలవాటు చేసుకుని వాళ్ళు మొన్నటిసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జోక్యం చేసుకోమని అమెరికా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు అయితే ఎప్పుడైతే అంటే శాంతి చర్చలకి ప్రయత్నించారు తప్పించి యుద్ధానికి సిద్ధం కాలేదు వాళ్ళందరూ ఒత్తిడితేనే అమెరికా ఈ రోజున యుద్ధం చేయలేదు నాటో నిన్ను యూరోపి రెచ్చగొట్టి వాళ్ళ చేత రష్యాని దెబ్బతీయుద్దామని చూసింది బట్ రష్యా అవన్నీ పట్టించుకోకుండా ఎప్పుడైతే యుద్ధరంగంలోకి దిగిందో నాటో యూరోపియన్ దేశాలకే భయం పుట్టింది తాము కనుక యుద్ధం చేస్తే తమ దేశాలని రష్యా టార్గెట్ చేస్తుంది తాము రష్యాని భస్మీపట్టలం చేయడం కష్టం కానీ తమని పట్లం చేయడం రష్యాకి సాధ్యమే కాబట్టి వాళ్ళందరూ నిశ్శబ్దంగా ఉంటే ఓకే మీరు ఎట్లాగూ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు ఆర్థిక ఆంక్షలకి రండి ఆర్థిక అందరం కలిసి చేద్దామంటూ ఆర్థిక యుద్ధానికి తెరదీశాడు జో బైడెన్ అందులో భాగంగానే ఐదు వేల మూడు వందలకు పైగా ఆంక్షలు పెట్టినటువంటి సిచ్యువేషన్ అది కాకుండా మళ్ళీ మళ్ళీ దొంగ మాటలు చెప్పి ప్రపంచాన్ని మాయచేసి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఐక్యరాశ్రామిక అనుబంధంగా అణ్వస్త్రాలు ఉన్నటువంటి దేశాలలో పరిస్థితుల్ని స్వతంత్రంగా పరిశీలించేటువంటి వ్యవస్థగా ప్రచారంలో ఉన్నటువంటి ఏఏఈ న్యూక్లియర్ ఫెసిలిటీ ఇన్ కార్క్యూకి సంబంధించి డ్యామేజ్ జరిగింది అని ఒక పక్కన ప్రచారం చేసింది అక్కడికి వెళ్ళింది ఉక్రెయిన్లో ఏదైతే మొన్న రష్యా బాంబులతో ధ్వంసం చేసిందో అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని పేలిస్తే అక్కడ ఉన్న అందులో ఉన్నటువంటి సైనికులు దాక్కుంటే వాళ్ళని చంపేస్తే అది కాస్త తీసుకొచ్చి మొత్తం ప్లాంట్నే ధ్వంసం చేసే మేము ఆపాం అన్నటువంటి ప్రచారం చేస్తే అది ఎంతవరకు అన్నటువంటి దాన్ని ఎంక్వైరీ కానీ వెళ్ళినటువంటి ఐఐఏ అమెరికా చెప్పు చేతల్లో నడుస్తూ ప్రకటన చేసింది రష్యా దాడి చేసింది వాస్తవంగా అణుకర్మాగారం మీదనే అని ఇది ప్రక ప్రకటన చేసింది ప్రచారంలోకి వెలుగులోకి తెచ్చింది కాకపోతే రేడియేషన్ ఏం రాలేదు నిజంగా రష్యా దాన్ని ధ్వంసం చేయదలుచుకుంటే రేడియేషన్ ఎందుకు రాదు అది కావాలని దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంది కానీ ఈ డ్రామాలు ఇది అమెరికా వేసేటువంటి ఎత్తుగడలు ప్రపంచాన్ని నమ్మించే మోసపూరితమైనటువంటి డ్రామాలు